వెనకబడరా స్వామి. మీ అందరితో ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మళ్ళా డైరెక్టర్ గారి సినిమా, ఆయన మార్క్ కనపడింది. బాగా ఆకలి మీద ఉన్నాడికి చికెన్ బిర్యానీ పెట్టినట్టు ప్రేక్షకుడు థియేటర్లోకి వస్తే వరే వా అన్నట్టు ఉంటుంది సినిమా. ట్రైలర్ చూసాము, రాజతరుణ్ గారిని కొత్త కోణంలో చూపించాడు డైరెక్టర్ గారు. అలాగే ఈ కథను సెలెక్ట్ చేసుకోవడంలో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి తను మేకింగ్లో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇండస్ట్రీలో ఆయన నడవడిక ఒక పోకూరి బాబురావు గారి లాగా ప్రతి సినిమాని కథ విని జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకుంటూ ఏదన్నా రీషూట్లు ఉన్నా దగ్గరుండి చూసుకుంటూ ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమిస్తాడు. డెఫినెట్గా ఈ సినిమాతో పెద్ద సక్సెస్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఇంకా మిగతా క్యారెక్టర్స్, హీరోయిన్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా ఏ కథకి ఎవరు సెలెక్ట్ అవుతారన్నది ఒక, అంటే నేను అన్నీ చెప్పకూడదేమో మటన్ కొట్టే క్యారెక్టర్కి ఫస్ట్ నాకు ఇస్తాడేమో అనుకున్నా, అది రాజారవీంద్ర గారు కరెక్ట్గా షూట్ అవుతాడని చెప్పి ఆయన అనుకున్నాడు. తర్వాత సినిమా తీసినాక కరెక్ట్గా అలాగే అనిపిస్తాడు ఆయన తీసిన మేకింగ్లో. అట్లా ప్రతి క్యారెక్టర్ని చాలా సెలెక్టెడ్గా తీసుకుని ఈ సినిమాని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. డెఫినెట్గా గొప్ప సినిమా అవుతుంది. అలాగే మంచి ఫోటోగ్రఫీ, సినిమాలో మంచి ఫోటోగ్రఫీ జవహర్ గారు మంచి టీం కుదిరారు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే జేబీ గారు, మరి మన అందరికీ తెలిసిందే మన గొప్ప పాటలు ఇచ్చి ఇప్పటికీ, ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఇప్పటికీ మారుమోగుతూ ఉంటాయి ఆయన ఇచ్చిన పాటలు కొన్ని. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, ఆ సక్సెస్లో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో, పెద్ద విజయం రావాలని కోరుకుంటూ టీం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ శివకుమార్ గారు ఈ సినిమాకి, ఈ సినిమాని ఎంతో ఇష్టపడి ప్రేమించి చేశాడు. ఓ మంచి డేట్తో రిలీజ్ చేస్తున్నారని భావిస్తున్నాను. డేట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ టీం అందరికి. బాయ్ అంటున్నావు హీరోని పట్టుకొని, ఆఫీస్ బాయ్ కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు. అమ్మ జోక్ చేశా, ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చినందుక. కాదు కాదు, నేను ఎఫ్టీలో కూడా చేశానని చెప్పింది. నిజంగా చేసి ఉంటే బాగుండేది, ఇంకా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు. లేదు, నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను. హలో అండి, అందరికి నమస్కారం. ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న, ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్కరోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు. నేనంటే ఎందుకు అంత పిచ్చి నీకు, నిజంగా అమ్మతాడన్నా. సూర్య వెర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అయినా మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసి యాక్ట్ చేశాము. విలేజ్ క్యారెక్టర్లు చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే, ఎప్పటికి మర్చిపోనన్నా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు, కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం. పిల్లా నువ్వుదే జీవితం, అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్, చాలా హిలరియస్ సీన్ పడ్డది నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. జగడంలో సార్, మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకున్నాం మేము అమ్మతోడు. మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు, అంటే అంత పులిలా ఉండేవాళ్ళు మీరు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ యాక్టర్. మీరు ఎప్పటికీ అలానే ఉండాలి సార్. మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక 4-5 ఉంటే అందులో సార్ ఒకరు, అందులో ఏ డౌట్ లేదు. మీరు ఆయన సినిమా రికార్డ్ చూసుకొని తెలుస్తుంది. మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్, ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఊహించుకున్నట్టు అలాంటిది ఇందులో కత్తి పడితే అలా తీశారు తప్పని క్లైమాక్స్లో అద్దరు, అంటే అంత మాసిగా చూపించారు ఈ సినిమా. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికల్లో తన మీదనే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరు పక్కను కూడా చూడట్లేదు వాడు, అంటే అంత అందంగా ఉంది, అంత బాగుంది, అంత ఫోకస్లో ఉంటుంది.
నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ, అమ్మా ఇటు రావా ఒక్కసారి ప్లీజ్. నీకు రాజు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు, నేను మాట్లాడతా కావాలండి. కానీ ఆ సినిమాలో ఉన్నాడు ఈ సినిమాలో ఉంటే అన్నకు డౌట్ వస్తుంది. నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు, అందుకే అలా మాట్లాడాను. ఈ సినిమా అంత మంది ఉన్నా కూడా రాస్తారని గానీ కాదు, పెద్దవాళ్ళు అంటారు కదా ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని చెప్పి అలాగే ఉంది. ఒక అబద్ధం చెప్పారు అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. చోరీ కాదు సార్, నిజంగా ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, రాస్తారని గారే కనిపించారు. బట్ థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్, థ్యాంక్ యూ. నాకు ఎక్కువ మాట్లాడటం రాదు, సినిమాకి ఈ సినిమాకి వర్క్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి అవకాశం కల్పించిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి, మిస్టర్ రాజ్ తరుణ్ గారికి, అందరికీ థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది, మీరు చూసుంటారు ట్రైలరు చాలా బాగుంది, చూసి విషయం చెప్పండి. థ్యాంక్ యూ. అలవాటు అయిపోయింది యాంకర్కి, అందుకని జర్నలిస్ట్ని కూడా బాబుని అవసరం లేదమ్మా. నిజంగా మీడియా అంతా ఎంజాయ్ చేస్తున్న ప్రెస్ మీట్ ఇది, వచ్చిన దగ్గర నుంచి మేమంతా చాలా ఒక సీరియస్ మూడ్లో కాకుండా హ్యాపీ మూడ్లో మేము ఎంజాయ్ చేసాం. ట్రైలర్ బాగుంది, శివకుమార్ గారు మరొక సక్సెస్ రావాలి, అలాగే రాజ్ తరుణ్ మీకు హిట్ రావాలి తప్పకుండా. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఉన్నా బాధ్యత. ఇప్పుడు మీడియా అంతా ఎంజాయ్ చేస్తారని చెప్పారు, అవును అంటే మిగతా టైంలో సీరియస్ ఉన్నట్టు కదా మీరు అందరూ. అంటే చిన్న గ్యాప్ ఇవ్వాలనుకున్నారు కదా, మరి సోషల్ మీడియాలో వేరేలా వెళ్తుంది, ఈ యొక్క ఫంక్షన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రిపేర్ అయ్యారు కదా. లేదు సార్, ఊరికే అంటే కొంచెం మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం ఈ సినిమాకి, అందుకని. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ ఎంజాయ్ చేసారంటే సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. తిరగబడిరా స్వామి, ఇది వన్ మ్యాన్ షో అండి. ఇది ఆ వన్ మ్యాన్ ఎవరంటే రవికుమార్ చౌదరి గారు. ఒక యజ్ఞం ఒక పిల్ల లేని జీవితం రెండు కలిస్తే తిరగబడిరా స్వామి. ఒక సామాన్యుడు సిస్టమ్ మీద తిరగబడితే, ఎదురు తిరిగితే అది రివల్యూషన్. ఒక ప్రేమికుడు ప్రేయసి కోసం ఎదురు తిరిగితే అది లవ్ అండ్ అఫెక్షన్. ఒక సామాన్య పిరికివాడు తన భార్య కోసం తన బిడ్డ కోసం ఎదురు తిరిగితే అదే ఈ తిరగబడిరా స్వామి సినిమా. ఒక అద్భుతమైన సినిమా అండి. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ గారు అందరూ అన్నట్టు డిఫరెంట్గా డెఫినెట్గా ఒక కొత్త కోణంలో కనిపిస్తారు, ఒక కొత్త కోణ కథలు కూడా ఆయన చేస్తారు ఈ సినిమా తర్వాత అనుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాని మంచి చాలా రిచ్గా తీశారు శివకుమార్ గారు. ఇక రవికుమార్ చౌదరి గారు యజ్ఞం, పిల్లలేని నువ్వులేని జీవితం ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలు చేశారు. అలాంటి ఒక పెద్ద సినిమా అవుతున్నాడు ఇది, చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఒక డైరెక్టర్ గారితో కలిసి నేను కూడా ఒక వర్షన్ డైలాగ్స్ రాశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు, ప్రొడ్యూసర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని ఇందులో పనిచేసిన అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ఎమోషన్ అవుతున్నాను ఇవాళ, నాకు స్పెషల్ డే. 2004 ఇదే రోజు అండి ఎగ్నో రిలీజ్ అయింది. ఎప్పుడు గట్టిగా మాట్లాడేవాడిని లాంటి నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అదే రోజున ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న అవకాశం వచ్చింది. మీకు చాలా థ్యాంక్స్ అండి. నా బంగారు కొండ కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమాలో ఒక్క హీరో ఉన్నాడు, జవహర్ రెడ్డి. జవహర్ లేకపోతే నేను ఇంత చక్కగా చేసేవాడిని కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ మిస్ కొట్టకుండా విసుక్కోకుండా నాకు చాలా సహకారం అందించాడు. ఈ సినిమా తర్వాత నీకు మంచి బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా జేబీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా విసుక్కోకుండా నాకు ఏం కావాలో అలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశారండి ఆయన.
అలాగే మాల్వి అంటే ఏం మాట్లాడినా ఈ మధ్య వైరల్ అవుతుంది, అందుకే హీరోయిన్ గురించి ఎక్కువ మాట్లాడదలేదు. చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయిలా ఉంటుంది. మీరు మాట్లాడరు సార్, ముద్దులు పెడతారు. అంటే రాధాబాయి ఉంటే, రాధాబాయి లేదు. నెక్స్ట్, 32 సంవత్సరాల నుంచి పేరు పేరు నాకు తెలుసు, మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి రవి అని ఆప్యాయంగా నోరారా పిలుస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ఈతరం తరపున, మా సురక్ష బ్యాంక్ తరపున ఈరోజు ఎగ్గును రిలీజ్ అవుతుంది కాబట్టి 32 సంవత్సరాలు ఆశీర్వదించిన మీడియా మిత్రులందరికీ మనసారా పదాభివందనం. ఇంకా సుకుమార్ గారి గురించి చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమ్మీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం రిలీజ్ కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం ఆగారు, చాలా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రిఫర్. రమేష్ ఒకటి గురించి చెప్పాలి అంతేనా, ఇది జగడం అప్పటి నుంచి ఫస్ట్ సినిమా కనిపిది జగడం, అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. ఇంకా భాష నాకు ఏం పిల్లడో ఏం పిల్లడో, అలాగే ఈ సినిమా కొంతవరకు పిల్లలనుడి జీవితం కూడా నాకు హెల్ప్ చేశాడు, ప్రతి సినిమాకి నాకు విన్నట్టు ఉంటాడు. థ్యాంక్ యూ భాష. ఇంకా రఘుబాబు అన్నయ్యకి, ప్రగతి మేడంకి, రాజా రవీంద్ర గారికి, అందరికీ ఈ సినిమాలు చేసిన మా మకం చేసుకోండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా హీరో గురించి, నాకు అండ నా బంగారు కొండ, నో డౌట్ అండి. ఒక సొంత కుటుంబం సభ్యులు ఎలా ఉంటాము ఇద్దరం, అంటే నేను యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు ఈ మధ్య, నన్ను డాడీ అని పిలువని చెప్తాను నేను, నా బిడ్డలు అంటే ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తర్వాత రాసిపెట్టుకో, తిరగబడి సామి తర్వాత వన్ మోర్ యాక్షన్ హీరో. సార్ మైకల్ లేదు, సార్ 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 మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నా తెలుసా సార్, ఎట్లా పిలుస్తారా ఆ హీరోలు అందరు ముద్దు పెట్టుకుంటే నిన్న ఎట్లా పిలుస్తారు డాడీ అని అంటుండ్రు. ఈ ముద్దులు కూడా ఏంటి బాబు పెట్టింది మీరు, ఆయన కాలుతుంది ఏం చేయం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఫీలే నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శివ్ కుమార్ సార్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్. No, I want to see him and see. Okay, so thank you for writing such a beautiful script and crazy character for me. I really love my character in the film. This girl, she's a crazy Balakrishna fan. Nadi kuda action scene undi and I really love doing action and I feel so blessed that I'm able to do action in my first Telugu film. Thank you sir. And DOP sir, he made sure that I look good in every frame because he was the only person who was worried for my makeup. thank you sir. And to everyone who is associated with this project, each and every one, thanks to everyone, because it's like hard work for everyone and they put their heart and soul to make a film. Please go and watch the film in theaters and it's a beautiful film. Thank you so much. Raj, you are an amazing actor and he's such a nice person. No, it will sound very original now. No. So I want to tell him that during my shoot, he used to help me with my dialogues in Telugu. I used to help me a lot. Thank you so much and you are an incredible actor. అది చెప్పబోయి నేను, సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సీరియస్లీ యూ డిడ్, యూ యాక్చువల్లీ యూ డన్ అ గ్రేట్ జాబ్. అందరూ అంటే నువ్వు హ్యాపీగా నవ్వుకుంటా సరదాగా జరిగింది, లేకపోతే ఇదంతా బోర్ బోర్గా అయి ఉండేదమ్మా. నువ్వు చేయడం వల్ల చాలా లైవ్లీగా, చాలా హిలేరియస్ గా, డిలైట్ఫుల్ గా నడిచింది. యువర్ అంగ్రాడ్
కంగ్రాచులేషన్. నిజంగా యు క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఫన్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఇక్కడికి వచ్చి చెప్పండి కనీసం కనబడతారు. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. లేకపోతే ఏంటంటే అందరూ వచ్చి ఎవరి స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన టైప్ గుర్తుంది సార్, అయ్యేది కాదు. సినిమాకి మెయిన్ పిల్లర్ అయినటువంటి మన ప్రొడ్యూసర్ సార్ శివకుమార్ గారిని మాట్లాడాల్సింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు ఇన్ని ఆడియో ఫంక్షన్ చూసాం, చాలా ఫంక్షన్స్. బట్ ఈరోజు ఎందుకో అంతా అందరు కూడా సరదా మూడ్లో కనబడుతూ ఉన్నారు. మరి వారందరికి కూడా ఆ అమ్మాయి కూడా బాగానే సరదాగా ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా బాగానే చేసినామమ్మా, థ్యాంక్ యూ. మరి ఈరోజు తిరగబడ్ర సామికి సంబంధించి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు, మరి అదేవిధంగా హీరో గారు, హీరోయిన్ గారు, మరియు మ్యూజిక్ డైరెక్టర్ జేబి గారు, డిఓపి గారు, డైలాగ్ రైటర్ గారు, మరి సోదరులు రమేష్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి ఇందులో నటించినటువంటి నటీ నటులకు, టెక్నీషియన్స్కి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా, మరి బిఫోర్ కరోనాలో సినిమాలు చేయడం జరిగింది, కరోనా తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి కథను మరి డిఎస్ రావు గారు చెప్పడంతో, మరి ఈ కథ రవికుమార్ చౌదరి గారు నా దగ్గరికి వచ్చిన వెంటనే విన్నప్పుడు ఈ కథ నచ్చి ఈ సినిమాకు రాజ్ అయితే బాగుంటుందని చెప్పేసి రాజ్ తరుణ్ణే ఈ సినిమా చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. మరి వారు ఒప్పుకొని ఈ సినిమా స్టార్ట్ చేశాం. అదేవిధంగా మరి ఈ సినిమాకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మరి జేబి గారికి విసిగిచ్చి దాదాపుగా 3-4 times ఆయన అప్పటికి ఏంటంటే 3RRR సినిమాలో బ్యాక్గ్రౌండ్ బిజీగా ఉన్నప్పటికి కూడా నువ్వే చేయాలని చెప్పేసి 2-3 నెలలు లేట్ చేసి ఆయన గురించి ఆగి మళ్ళీ ఆయన ద్వారా మ్యూజిక్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి డిఓపి జవహర్ రెడ్డి గారు మరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వారిద్దరికీ మంచి ట్యూనింగ్ ఉంటుంది కాబట్టి మరి డిఓపి చాలా మంచిగా చేయడం జరిగింది, మీరందరూ ఇక్కడ చూడడం జరిగింది. మరి భాషాశ్రీ గారు కూడా చాలా బాగా డైలాగ్స్ వర్షన్లో హెల్ప్ చేయడం జరిగింది. మరి ఎంఐ మాల్వి దాదాపుగా హిందీలో చేస్తున్న మరి హిందీలో కొన్ని సినిమాలు చేసింది, అదేవిధంగా మలయాళం తమిళ్లో కూడా చేస్తూ ఉంది. మరి ఇక్కడ డెబ్యూగా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే నాకు ఒక హాబీ ఏంటంటే ప్రతి సినిమాకి ఎవరినో ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం 2007లో మరి భద్రాద్రి సినిమా చేసినప్పుడు అప్పుడు బాబీ ఈరోజు వాల్తేర్ వీరయ్య చేసినటువంటి లవకుశ సర్దార్ గబ్బర్ సింగ్ బాబీ ఆ రోజు రైటర్గా వస్తే మరి ఆ కథ తీసుకొని వస్తే చెప్తే డెబ్యూగా ఈయన ఇంట్రడ్యూస్ చేద్దాం బాగుంటుందని చెప్పేసి శ్రీహరి గారు చెప్పగానే ఒకటే స్క్రిప్ట్ ఒకటే సిట్టింగ్లో మరి ఆయనను రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు ఎంత పెద్ద డైరెక్టర్గా అయిండో మరి నిజంగా ఆ పేరు విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసేటప్పుడు కూడా కార్తిక్ ఘట్టమనేనిని డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమాలో త్రిదా చౌదరిని కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సత్యాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మనం ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాం, ఎవరికో ఒకరికి మనం చేస్తున్నప్పుడే మరి ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలనే తపనతోటి మరి ఒక మంచి డెబ్యూ హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక ఈ మాల్వి మల్హోత్రను మరి ఈ సినిమా ద్వారా తెలుగు పరిచయం చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి కూడా సాటిస్ఫాక్షన్గా మరి క్యారెక్టర్కు ఎక్కడ లోపించకుండా చేయడం జరిగింది. మరి ఇంకా రమేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా లవ్లీ బ్రదర్. ఎందుకంటే ఆల్వేస్ అంటే సూర్య వర్సెస్ సూర్యలో బీర్లు ఇవ్వమంటే కుల్ఫీ అని చెప్తే బీర్లు ఇచ్చి మరి ఆ విధంగా దగ్గరికి అయింది కాబట్టి ప్రతి సినిమాలో తప్పకుండా ఏంటంటే తను ఉండాలనే ఒక సెంటిమెంట్గా ఎక్కడో చిన్న వేషం క్రియేట్ చేసినా కూడా తను ఉండాలని చెప్పేసి మరి తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా చాలామంది అంటే ఈరోజు ట్రైలర్ లాంచ్ కాబట్టి ఇంకా చాలామంది ఆర్టిస్టులు రాలేకపోయారు. మరి బిహైండ్ చాలామంది ఉన్నారు ఇందులో, అంటే మనారా చోప్రా,
దాదాపు ఏంటంటే నెగిటివ్ ఫీమేల్ లీడ్గా చేయడం జరిగింది ఈ సినిమాలో. ఒక స్పెషల్ సాంగ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి కూడా. అదేవిధంగా మకరం దేశపాండే గారు, మకరం దేశపాండే కూడా విలన్గా చేయడం జరిగింది. మరి రఘుబాబు గారు, ప్రగతి గారు, మరి భద్రం గారు, బిత్తిర్ సత్తి గారు, రాజా రవీంద్ర గారు, మరి పృథ్వీ గారు, గీతా సింగ్, వీళ్ళందరూ కూడా చాలామంది ఈ సినిమాలో ఇంకా నటీనటులు ఉన్నారు. మరి దీనికి తోడు ఇంకా టెక్నీషియన్స్ కూడా చాలామంది ఈ సినిమాకు తోడ్పడ్డారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఈ యొక్క టోటల్ యూనిట్ ఎఫర్ట్స్. ఈ యూనిట్ అందరు కలిసి ఈ సినిమా మనది అనుకొని మరి చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందియాలి. రాస్తరుణంటే ఒక జానర్లోనే కాకుండా మరొక జానర్లోకి కూడా రాస్తరుణ్ణి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో సైలెంట్గా మొదలై వైలెంట్గా ముగింపు ఉంటుంది. మరి ఇంకా కొన్ని పాటలు రిలీజ్ అయినాయి, ఇంకా కొన్ని క్లైమాక్స్ సంబంధించింది కూడా నెక్స్ట్ వీక్లో కానీ అట్లా రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ నెలనే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ముందు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి ఆదరాదర అభిమానాలతోటి మరి రాస్తరుణ్ కానీ లేకపోతే మా యొక్క బ్యానర్ కానీ డైరెక్టర్ గారికి కానీ ఈ సినిమా తప్పకుండా ఏంటంటే మా యొక్క దీంట్లో నిలిచిపోతుంది, ఒక రికార్డులో నిలిచిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర నుండి కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరి మీ అందరి ఆశీర్వాదం ఇక ఈ యొక్క వేడిక ద్వారా కోరుతున్నాం కాబట్టి మరి ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఎప్పుడూ తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారు, వీక్షిస్తారు, మరి మంచి సినిమాలను కూడా సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ సినిమా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు ఎల్ల వేళ్ళలా నాకు దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి సహకరిస్తూ మరి ఈ మున్ముందు కూడా మీ యొక్క ప్రేమ అనురాగాలు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మరి మీ అందరితో కోరుకుంటూ మరి ఈ అమ్మాయి ఫస్ట్ టైం అయినప్పటికీ ఏంటంటే సడన్గా ఎవరు దొరకలేదు కాబట్టి వేరే సినిమాలో ఆల్రెడీ యాక్టింగ్ చేస్తూ ఉంది, చేస్తూ ఉంటే సరే చెయ్యమంటే చేసింది, అయినప్పటికీ మరి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే క్షమించాలి. అందరి మటుకు సరదాగా నవ్వించామమ్మ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు వేస్తే చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, అది అది వైరల్ అవుద్ది. సో వాళ్ళ ముగ్గురు చేస్తే బాగుంటుంది. కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు డ్యాన్స్ చేయాలి, అది మాకు కావాలి. మనం తర్వాత చేద్దాంలేండి, ఫస్ట్ ఆల్ ముగ్గురు చేయమని చెప్పండి.